బలభద్రపురంలో ఉన్న రోడ్లు డ్రైనేజీ శంకుస్థాపన పనులపై బిక్వోలు మండలం బలభద్రపురంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. బలభద్రపురం నుండి కానేడు రోడ్డుపై చందాలరెడ్డి అవస్థవాలు మాట్లాడుతున్నారని నల్లమిల్లి ఆరోపించారు. 13 నెలల కాలంలో వైసీపీ నాయకులు చేసిందేంటి అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి చేయడం చేతకాక ఇప్పుడు రోడ్లు మరమ్మతులు పేరిట ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చందాలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు గురించి మన చందాల రెడ్డి గారు కొన్ని అవాస్తవాలని మాట్లాడటం జరుగుతూ ఉంది. మేము స్పష్టంగా సూటిగా ప్రశ్నించేది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 536/16/5/2018 ద్వారా ఆ రోడ్డుకి 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. దానికి టెండర్స్ పూర్తయినాయి, ఏజెన్సీ ఫిక్స్ అయింది, ఆ తర్వాతే శంకుస్థాపన చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఉత్తుత్తి శంకుస్థాపనలు అంటున్నారు. మీరు కొంకుదూరులో 4.5 కోట్లు డ్రైన్ చేసినట్టు ఉత్తుత్తి శంకుస్థాపనలు కాదు ఇవి. ఇవి జీవోలో రిలీజ్ అయిన తర్వాత, ఆ తర్వాత టెండర్స్ పూర్తి అయిన తర్వాత మాత్రమే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకొక విషయం మీకు చెప్పాలి, మీరు 6 నెలలు 5వ నెలలో జరిగితే 6 నెలలు ఏం చేశారు అని. మరి మీకు విషయాలు అవగాహన ఉండదు. ప్రభుత్వంలో ఏ విధంగా ఫైల్స్ మూవ్ అవుతాయి, ఏ విధంగా శాంక్షన్స్ ఉంటాయి, శాంక్షన్స్ జీవోలు వచ్చిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, ఇదే దాని మీద మీకు ఏమాత్రం అవగాహన ఉండదు. మీకు ఓన్లీ రాబడి, మీకు జేబులోకి రాబడి రావడం మీద మాత్రమే ఉంటుంది. జీవో ఇష్యూ అయిన తర్వాత, గవర్నమెంట్ శాంక్షన్ చేస్తూ జీవో ఇష్యూ అయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటుంది, టెక్నికల్ శాంక్షన్ ఉంటుంది, ఆ 2 అయిన తర్వాత టెండర్స్ పిలుస్తాం. మేము చెప్పే మాటలు కాదు, సాక్షాత్తు మీ అధినేత మీకు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వటం లేదు అనేది ఇవాళ నియోజకవర్గం ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. సాక్షాత్తు మీ అధినేత బిస్కెట్ రాణి గారి వ్యవహారం గురించి మీకు ఫోన్ చేసిన వాస్తవాన్ని ప్రజలందరికీ తెలిసింది. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అని మీ అధినేత ప్రశ్నించిన విషయం ఇవాళ నియోజకవర్గం ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఇవాళ మీ అసమర్థత గురించి, మీ చేతగాని తరం గురించి మీ కార్యకర్తలే మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు కాదు మాట్లాడేది, మీ చేతగానితనం ఎలా ఉందో మీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. మొట్టమొదటిగా పిల్ల చేష్టలు మానుకోండి. సూటిగా స్పష్టంగా దేనికైనా సమాధానం చెప్పండి. ఈ జీవో ఎందుకు క్యాన్సిల్ అయింది, దీన్ని మీరు ఎందుకు ఆపలేకపోయారు? మీరు గెలిచిన తర్వాత సంవత్సరానికి ఇచ్చారు, 13 నెలలకు ఇచ్చారు ఇది. ఈ 13 నెలలు 25% పని చేయించుంటే ఇది ఆగేది, ఎందుకు చేయించలేదు? మీ ధనదాహం వల్ల కాదా ఇది పోయింది, మీ పర్సంటేజీల వల్ల కాదా ఈ రోడ్డు పోయింది అనేది నేను సూటిగా స్పష్టంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. దానికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి. అమాయకులను రెచ్చగొట్టడం, గడ్డి బొమ్మలు తగలేయించడం, ఇటువంటి పిల్ల చేష్టలు మానుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్